తమిళనాడులో పెరియార్ గారి గురించి రజనీకాంత్ గారు చెప్పినటువంటి విషయాలు 100కి 100% నిజం. శ్రీరాముల వారిని, సీతమ్మ తల్లిని అవమానం చేసుకుంటూ అక్కడ 1971లో సేలంలో ఒక భయంకరమైనటువంటి ఒక ప్రదర్శన జరిగింది. శ్రీరాముల వారికి చెప్పుల మాల వేసి తీసుకెళ్లారు. ఈ దేశంలో రాజ్యాంగం ఉన్నది, కానీ మనం నమ్మేటటువంటి దైవానికి, మనం కొలిచేటటువంటి దైవానికి అవమానం చేస్తే ప్రశ్నించడానికి ముఖ్యమంత్రి గారు రాలేదు, పోలీసు యంత్రాంగం సహకరించింది, సుప్రీంకోర్టు కూడా ఒప్పుకోలేదు పనిష్మెంట్ చేయడానికి. పెరియార్ గారిని అప్పుడే బొక్కలు దోషుంటే ఒక్కడు కూడా మాట్లాడకుండా ఉండేటోడు. అందుకోసం మేము వాళ్ల పెరియార్ వాదం ఏంటి, నల్ల చొక్క తెల్ల తోతి. మేము స్వామివారు, అయ్యప్ప స్వామి వారు మాల వేసుకునే వాళ్ళు ఏం చేస్తారు, నల్ల చొక్క నల్ల ప్యాంట్, నల్ల చొక్క నల్ల తోతి, స్వామియే శరణమయ్యప్ప అంటారు. ఈ పెరియార్ వాదానికి అయ్యప్ప వాదమే కరెక్ట్ సమాధానం. ఎక్కడ చూసినా ఈ అయ్యప్ప వాదం వచ్చింది. ఇప్పుడు వాళ్లే కరెక్ట్, తెల్ల చొక్క తెల్ల ప్యాంట్ వాడు రాజకీయ నాయకుడు, నల్ల చొక్క తెల్ల ప్యాంట్ వాడు ద్రవిడియన్ పార్టీ వాడు, వీళ్ళిద్దరు పరికినాని వాళ్ళు నాస్తికులు. మనకు కావాల్సింది తెల్ల చొక్క తెల్ల ప్యాంట్ వాడు రాజకీయ నాయకుడు అవసరం లేదు. ఈ దేశానికి దేశభక్తి పరుడు కావాలి, మన దేశానికి మంచి చేసేవాడు కావాలి, సమాజానికి హితం చేసేవాడు కావాలి. సర్వేజన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని సన్మంగళం.